అండ్ సముద్రకరి గారిని మాట్లాడవాల్సినగా రిక్వెస్ట్ చేస్తున్నాము సర్. దేవుడికి నంది. అందరికి నమస్కారం అండి. క్రాక్ నా కెరీర్లో పెద్ద మైల్ స్టోన్ స్క్రిప్ట్. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గోబీ సార్కి చాలా థ్యాంక్స్ అండి. అలాగే కటారి కృష్ణగానే నన్ను చేంజ్ చేసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్. మధు సార్, అమిరాజు సార్, అమిరాజు సార్ లేదంతా నా స్క్రిప్ట్లోనే లేదు. అమిరాజు సార్ చాలా థ్యాంక్స్ సార్. నా తమ్ముడు జీకే విష్ణు కెమెరా ఎక్స్ట్రానరీగా చేసుకున్నాడు. మాస్టర్ చాలా థ్యాంక్స్ మాస్టర్. నాకు ఫైట్ తెలియదు, ఫైట్ రాదు, నన్ను చిన్నపిల్లలాగా చూసుకున్నా. థ్యాంక్స్ మాస్టర్. తమన్ తమ్ముడు ఎక్స్ట్రానరీ మ్యూజిక్ తమన్కి థ్యాంక్స్. అన్న రవి అన్న 11 ఇయర్స్ అయింది అన్నతో ట్రావెల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నా మీట్ చేయగానే అన్న ఇచ్చిన సపోర్ట్, ఇచ్చిన ఎనర్జీ ఈ సెకండ్ వరకు ఉంది. అన్న ఇది నాకు లైఫ్ లాంగ్ కావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికీ అండి. థియేటర్లో వెళ్ళి చూడండి పిక్చర్ను, మీకు పెద్ద మ్యాజిక్ ఉంది థియేటర్లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మధు గారిని మాట్లాడవలసిందిగా. మధు గారు, మధు గారు అంతేనా? మధు గారు ఓకే. అనిల్ గారు, సముద్రతో నేను ఫస్ట్ శంభో శివ శంభో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ మై కెరియర్ లైక్ అంత ఇష్టమైన సినిమా నాకు, అది బాగా ఇష్టమైన సినిమాలో అదొక సినిమా. ఈ సినిమాలో తనతో నటించడం జరిగింది. తనలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా తను రాయటం మానలేదు. బేసిక్ ఏంటంటే రైటర్స్ యాక్టర్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకదు వాళ్ళకి, అతను రాస్తానే ఉంటాడు. దట్స్ ద బెస్ట్ పార్ట్ సముద్ర, సూపర్.